హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ ఏంటి ఇంత హడావుడిగా ఉన్నామని అనేసి చూస్తున్నారా ఎస్ ఢిల్లీలో మా తిరుగుడు అయిపోయింది అనమాట షాపింగ్ అంత దూర ఇచ్చేసుకొని ఇంక ఇప్పుడు ప్యాక్ చేసేసుకుంటున్నాం ఇక్కడ నుంచి కులుమనాలి వెళ్ళాలి సో ఆల్రెడీ కింద క్యాబ్ డ్రైవర్ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు అందుకే కొంచెం హడావుడుగా అందరము డిస్కస్ చేసుకున్న అన్ని ప్యాక్ చేసుకుంటున్నారా లేదా కొన్నవి ఎందులో పెట్టాలి ఏంటి అని చెప్పేసేసి అండ్ కులుమనాలి వెళ్ళే దారిలోనే ఇండియా గేట్ తగులుతుంది అని అనేసి చెప్తే డ్రైవర్ అంకుల్ని కొంచెం రిక్వెస్ట్ చేసి కొద్దిసేపు ఆపరా చూస్తాము అంటే పాపం ఆయన ఒప్పుకున్నారు సో ఇక్కడైతే తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చారనమాట ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ఇండియా గేట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మొత్తం టూ పార్ట్స్ లాగా ఉంటుంది రోడ్డుకి అట్ సైడ్ ఇండియా గేట్ ఉంటుంది రోడ్డుకి ఇటు సైడ్ వచ్చేసేసి కొన్ని ఫుడ్ స్టాల్స్ చిన్న చిన్న షాపింగ్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఉంటాయి సో ఎంటర్ అవ్వగానే మనకి ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే పార్కింగ్ ఏరియా అవన్నీ కనిపిస్తాయి రోడ్ కట్ సైడ్ ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా అది ఇండియా గేట్ ఇవన్నీ చూసుకుంటూ లైక్ ఏదన్నా తినాలన్నా లేకపోతే షాపింగ్ ఏమన్నా చేయాలనుకుంటే ఇక్కడ చేసుకుంటే కొంచెం ముందుకెళ్ళినాక సబ్వే వస్తుంది అనమాట మనకి డైరెక్ట్గా వెళ్ళడానికన్నా కూడా అంటే డైరెక్ట్గా మెయిన్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కింద మనకి సబ్వే ఉంటుంది గేట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కింద సబ్వేలోంచి వెళ్ళొచ్చు సబ్వేలో కూడా మనకి లైక్ ఇండియా గేట్ ఎందుకు కట్టారు ఏంటి లైక్ దాని వెనక్కున్న రీజన్స్ ఏంటి అని చెప్పేసేసి అండ్ కొంచెం మన ఇండియా గురించి వాటి గురించి కొన్ని పోస్టర్స్ లాంటివి అతికిచ్చి పెట్టారనమాట మేము అవన్నీ చూసుకుంటూ ఇండియా గేట్ దగ్గరకైతే వెళ్ళాము ఇదంతా వచ్చేసేసి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు లైక్ కింద కొంచెం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన వాటర్ ఉంటుంది లైక్ స్విమ్మింగ్ లాగా దాని చుట్టూ లైట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మాతో ఒక చిన్న బుడ్డోడు వచ్చాయని చెప్పా కదా అక్కడ ఇట్లా బుడగలు చేస్తుంటే వాడు దాంతో ఆడుకుంటున్నాడు అనమాట అండ్ నెక్స్ట్ అక్కడ చిన్న చిన్న షాపింగ్ అయిపోయాక అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా కే క్లోజ్ బట్ టెన్ వరకు ఉంచుతారు ఎట్ మోస్ట్ అంటే అదే లాస్ట్ టైం అనమాట ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ సబ్వే నుంచి దారి ఉంటుంది ఇక్కడ వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు అంటే ఈ సబ్వేలోకి వచ్చేసామన్నమాట చెప్పాను కదా ఈ సబ్వేలో ఇలా అన్నీ వాల్స్కి హోర్డింగ్స్ అతికిచ్చి అన్నమాట లైక్ ఢిల్లీలో ఉన్న చాలా ప్లేసెస్ ఉంటాయి అండ్ ప్లస్ ఇండియా గేట్ గురించి కొంచెం వాటి అన్నిటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచుతారు ఎవరన్నా కొంచెం ఎక్కువ టైం ఉంది అన్నీ చదివే ఓపిక ఉంది అని అనుకుంటే వెళ్ళి అన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు మాకు అప్పటికే లేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మేము ట్రావెల్ కూడా చేయాలి కాబట్టి అన్నీ జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వచ్చాను ఎప్పుడన్నా తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుదాము అని చెప్పేసేసి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా గేట్ గురించి ఢిల్లీ గురించి ఇండియా గేట్ గురించి అండ్ మన ఇండియన్ హిస్టరీ గురించి అండ్ కొన్ని మ్యాప్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఈ సబ్వే నుంచి పైకి వెళ్తే మనకి ఇండియా గేట్ కనిపిస్తుంది ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది ఇండియా గేట్ ఎందుకు కట్టారు అసలు ఏంటి అని చెప్పేసేసి తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇండియా గేట్ అనగానే అందరూ గేట్ అనుకుంటారేమో అది కాదు అదొక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్చ్ లాగా అనమాట యాక్చువల్గా అది ఎందుకు కట్టారు అని అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన కొంతమంది సోల్జర్స్కి మెమోరియల్గా కట్టారనమాట నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వన్ వరకు జరిగి జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్లో ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇండియన్ ఆర్మీ చనిపోయారనమాట వాళ్ళందరికీ గుర్తుగా ఈ ఇండియా గేట్ కట్టారు అండ్ దాని స్ట్రక్చర్ని వచ్చేసేసి అమర్ జవాన్ జ్యోతి అని అనేసి అని అంటారనమాట అండ్ ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రోజు మనకున్న ప్రైమ్ మినిస్టర్ దాని దగ్గరికి వెళ్ళి ఐ మీన్ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన ఆ సోల్జర్స్ అందరికీ ట్రిబ్యూట్ ఇస్తారనమాట దట్స్ ద గ్రేట్ థింగ్ లైక్ మన కోసం ఫైట్ చేసిన వాళ్ళని గుర్తుంచుకోవడం వాళ్ళ కోసం ఇలా కట్టడం చాలా గ్రేట్ అండ్ దాన్ని మనము రెస్పెక్ట్ చేయాలి వచ్చి చూడకుండానే వెళ్ళిపోతానేమో అని చెప్పి చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది ఈవినింగ్ వరకు బట్ క్యాబ్ డ్రైవర్ అంకుల్ తీసుకెళ్తాను అనగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ నైట్ టైంలో మీరు ఇందాక చూసుంటే ఫ్లాగ్ లైట్స్ ఉన్నాయన్నమాట బిల్డింగ్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్తో దాన్ని డెకరేట్ చేసి ఉంచుతారు అండ్ దాని ముందు అంతా కూడా చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది అందరూ లైక్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి అది అని చెప్పి అండ్ దానిపైన కూడా రాసి ఉంటుంది అనమాట లైక్ ఇండియా గేట్ అని చెప్పేసేసి అండ్ మెమోరియల్గా కట్టారు అదంతా కొంచెం డీటెయిల్స్ రాసి ఉంచుతాయి ఆ ఇండియా గేట్ లోపలికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఒకటి కనిపించింది అండ్ దాని చుట్టుపక్కల కూడా ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికంటే గుర్తొచ్చింది అక్కడ మనకి కెమెరామెన్లు ఉంటారు ఆల్రెడీ కెమెరా పట్టుకొని సాఫ్ట్ కాపీస్ ఇస్తారనమాట ఈచ్ కాపీకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కాపీకి ట్వంటీ రూపీసే కాబట్టి అదొక మనకి గుర్తుగా ఉంటుంది అండ్ ఆ నైట్ టైంలో మన ఫోన్ నుంచి తీసుకుంటే అంత బాగా రావు ఫొటోస్ వాళ్ళైతే చాలా క్లియర్గా తీసిస్తారనమాట మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అక్కడికి వెళ్ళాము అని చెప్పేసేసి సో నాకైతే రీజనబుల్ అనిపించింది అందుకని మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇకపోతే నేను ఈ వీడియోలో ఇండియా గేట్ని అండ్ ఇండియా గేట్ గురించి కొంచెమన్నా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనేసి మీకు తెలియని ఒక చిన్న విషయమైనా చెప్పు అని అనుకుంటున్నాను మీ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం బికాజ్ మాకు ట్వెల్వ్ అవర్స్ ట్రావెల్ ఉండింది ఇంక కులు మనాలి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ పడుతుంది అందుకని అండ్ దట్టు అక్కడ టెన్ అవర్గానే క్లోజ్ చేశారు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట సబ్వే నుంచి బయటకు వెళ్ళేంత వరకు వాళ్ళందరూ మా అనకాలే వస్తూ వస్తూ తరుముకుంటూ మరీ తీసుకొని వెళ్ళారు సో అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న స్టాల్స్లో కొంచెం లైట్గా ఫుడ్ తినేసేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం హోప్ ఈ వీడియోలో మీరు కొంచెమన్నా ఇండియా గేట్ గురించి ఇప్పటివరకు తెలియని విషయం తెలుసుకున్నారు అని అనేసి అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాణికా రాజేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ